దానికి సంబంధించిన ముఖ్యంగా సబ్స్టేషన్ కావాలని ఇప్పటి నుండి అడుగుతా ఉన్నారు. లో వోల్టేజ్ ప్రాబ్లం పోవాలి, అంతగా సబ్స్టేషన్ వస్తున్నాయి, మా కుర్తివాడకి సబ్స్టేషన్ ఇస్తలేరు అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ అవసరం ఉందా లేదా ఫీజిబిలిటీ చేస్తే తప్పకుండా ఇది అవసరం ఉందని వచ్చింది. ఎందుకంటే చాలా పంటలు వేసుకుని లో వోల్టేజ్ సమస్యలతో గతంలో బాధపడ్డాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించినంత వరకు దానికి సంబంధించిన సబ్స్టేషన్లు కూడా మరి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండడమే కాకుండా దానికి సంబంధించిన ఫీడర్ ను మరి ఎక్కడైనా లోటు లేకుండా పంపించాలంటే సబ్స్టేషన్లు కూడా అవసరం కాబట్టి దానికి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి గారు సబ్స్టేషన్లు మంజూరు చేయడం. నాకు ఎక్కడ సంతోషం అనిపించింది, అది ఎక్కడికైనా ఇరికిరికి దాంట్లో సబ్స్టేషన్లు కడుతుంటారు. కృతివేళలో అయితే విశాలమైన జాగాల మంచి రైతు వేదిక, అదేవిధంగా గోడౌన్, సబ్స్టేషన్ అన్ని కూడా ఒక దగ్గర కట్టుకొని రైతులకు సంబంధించిన ఒక రైతు హబ్ లాగా తయారు చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఇంకా మస్తు జాగ్రత్త ఉంటుంది ఇంకా.